అండ్ నెక్స్ట్ తెలంగాణలో బీజేపీకి అంటే ప్రతిపక్షం నెక్స్ట్ కావచ్చు స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఎలక్షన్ లోపల గొడవలు అవి ఇవి రకరకాలుగా అవి మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కాదు, బీజేపీలోనే అడగాలి. బట్ అంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఎట్లా వచ్చే ఛాయిసెస్ ఉన్నాయనుకోవచ్చు. నేనేమంటా బ్రదర్ అంటే నా పార్టీ వస్తుందా రాదా అని మీరు అడిగితే నేను చెప్పగలుగుతాను. నేను ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్కి ఇక్కడ కూర్చున్నా, మొన్నటి వరకే వాళ్ళతో పొత్తు అయిపోయింది. మేము స్వతహాగా మా పని మేము చేసుకుంటున్నాం, మా కమిటీలు మేము వేసుకుంటున్నాం, మా బలోపేతం పైన మేము ఉన్నాం. ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే అది కాదు. నేనేమంటున్నా, మేము పోటీ చేస్తే మాకు 5% వస్తుందా, 10% వస్తుందా, మేము రాదా. నేనేమంటున్నా, మొత్తానికి రాకపోయినా కానీ శివసేనను వదిలిపెట్టే ప్రసక్తి ఏమి ఉండదు. మేము సిద్ధాంతం కోసం పనిచేస్తాం. బాల్ ఠాకరే గారు మొత్తంలో 100 మంది అన్న ఏం మాట్లాడుతున్నావు? మేము చేసినటువంటి ఉద్యమాల గురించి తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేల సంఖ్యల్లో మేము నార్త్లో వెళ్ళి మేము మంచి మంచి మీటింగ్స్ పెట్టినాం. నేను తెలంగాణ గురించి, నేను తెలంగాణనే చెప్తున్నా, నార్త్ అంటే తెలంగాణ నార్త్ లేదా? నిజామాబాద్ జిల్లాలో మీటింగ్లు పెట్టినాం, ఆదిలాబాద్ జిల్లాలో మీటింగ్లు పెట్టినాం, పాలమూరు జిల్లాలో మీటింగ్లు పెట్టినాం, హైదరాబాద్లో పెట్టినాం. మేము జబర్దస్త్గా మేము ఇక్కడ ఉన్నాం. 100 మంది కాదన్నా, సమయం వచ్చినప్పుడు లక్షల మంది శివసైనికులు కార్యకర్తలకు వస్తారు. మేము ఇక్కడ పోటీ వేయలేదు కాబట్టి మీకు 100 మంది అనొచ్చు, 10 మంది అనొచ్చు, సరే మీరు అడుగుతున్నారు, దాంట్లో నేను తప్పుగా భావిస్తలే, నేను దాన్ని నేనేం బాధపడతలే. కాకపోతే శివసేన సత్తా ఏందనేది ప్రజలకు తెలుసు. ఒక శివసైనికుడు 100 మంది ఇతర పార్టీ కార్యకర్తలతో సమానం. మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాం. ఛత్రపతి శివాజీ ఐడియాలజీ మా ఐడియాలజీ. సో మేము ఏం చేయాలనేది మాకు సంపూర్ణమైనటువంటి కార్యాచరణ చూపిస్తాం. ఒక 6 నెలల శివసేన కెపాసిటీతో చూపిస్తాం. 6 నెలల 6 మంత్స్లో ఆన్ ద రికార్డ్ చెప్తున్నా 6 మంత్స్లో శివసేన అంటే ఏందో నేను చూపిస్తా. ఎట్లా? హౌ? నేను చూ అంటే ఏదో ఒక సందర్భం వస్తుంది కదా. ఇప్పుడు జిహెచ్ఎంసి ఎలక్షన్స్లలో అన్న మేము కూడా పోటీ చేస్తాం, డెఫినెట్గా మేము గెలుస్తామని చెప్పేసి ఒకటి ఉంటుంది. లేకపోతే 100,000 మందితో నువ్వు మీటింగ్ పెట్టినంత మాత్రాన మీరు 100,000 మంది శివ సైనికులు అయిపోయినట్టు మనం అనుకోలేం కదా. నేనేమంటున్నా బ్రదర్, 6 మంత్స్లో నేనేందో, శివసేన ఏందో, శివసేన కాంట్రిబ్యూషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏందో నేను చూపిస్తా. పక్కా ప్రణాళిక ఉంది, ప్రణాళిక కోసం పనిచేస్తున్నా. ఓకే అన్న, విలువైనటువంటి కరెన్సీ నోట్లు శబ్దం చేయవు. చిల్లర రూపాయ, 2 రూపాయలు, 5 రూపాయలు అవే శబ్దం చేస్తుంది. నేను కరెన్సీ నోటు లాంటి నేను చిల్లర కాదు. నేను ఊకే నేను ప్రతిదీ చిల్లరగా నేను ఆ శబ్దం చేయడానికి నా సమయం వచ్చినప్పుడు, నా టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఏ విధంగా చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. చిల్లర ఎవరు ఇక్కడ? చిల్లర నేను అన్నట్లే, చిల్లర అన్నట్లే ఎవడన్నా ఉండొచ్చు. చిల్లర కాడ నాకు సంబంధం లేని విషయం అది. ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఒకరి గురించి మాట్లాడలే, ఒక పార్టీ గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడలే. సమయం వచ్చినప్పుడు నా సత్తా ఏందో నేను చూపిస్తాను, మాత్రమే నా గురించి క్లారిటీ చెప్తున్నా.